Hi viewers, myself Venkat. My channel screen making and screen printing. Please subscribe my channel, click bell icon, do not miss my videos and updates. Today topic endante manaki missionary printing undanga ee roju advanced technology lo chaala industries unnayandi india wide gaadu world wide gaani chaala chotla industries unnayandi. బట్ హ్యాండ్ ప్రింటింగ్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. మిషనరీ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయండి. మ్యాన్ పవర్ కన్నా కూడా మిషనరీ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ వచ్చిందండి. బట్ మార్కెటింగ్లో కూడా ఎక్కువగా మిషనరీ ప్రోడక్ట్కి చాలా ఎక్కువగా డిమాండ్ ఉందండి. చాలామంది చాలా సంవత్సరాల నుంచి మిషనరీ గార్మెంట్స్ కానీ మిషనరీ ఇండస్ట్రీస్ కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేది హై లెవెల్లో పెట్టి హై లెవెల్ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తున్నారండి. ఇది దాదాపు 15 ఇయర్స్ నుంచి రన్నింగ్ ఉన్న ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ ఈ మిషనరీ యూజ్ చేసి. సో ఇన్ దిస్ మూమెంట్లో మన స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఎలా డిమాండ్గా ఉండేది, ఎలా మూవింగ్ అనేది ఉండేది అనేది దానికి చిన్న ఎగ్జాంపుల్ అండి. మిషనరీ అనే దానికి వస్తే అంటే లోటు పాట్లు అన్నిట్లో ఉంటాయండి. ఎందుకంటే డ్యామేజెస్ అనేది మాన్యువల్గా వచ్చిందండి లేదంటే మిషనరీ పరంగా కూడా వచ్చిందండి. కానీ డ్యామేజెస్ని మాన్యువల్గా ఉంటే దాన్ని వాచ్ చేసి మనము సరి చేయడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయండి. కానీ మిషనరీలో అలాంటి అవకాశాలు ఏం లేవండి. మిషనరీ అనేది వాళ్ళు సెట్ చేసి ఒక డిజైన్ అనేది పెట్టేస్తారండి. ఇన్ని బండిలు అనేది చెప్పి క్లాత్ అనేది ఇన్సర్ట్ చేసేస్తారు. జస్ట్ స్విచ్ నొక్కుతారండి, పోయిన తర్వాత మిషనరీ అనేది డైరెక్ట్కి వెళ్ళిపోయిందండి, అదే డ్రైన్కి వెళ్ళిపోయింది. సో ఇలాంటివన్నీ కూడా మిషనరీలో స్పీడ్గా దొరుకుతూ ఉంటాయి. కొన్ని వందల ప్రొడక్షన్లు అనేది పర్ డేకి 24 అవర్స్ రన్నింగ్ ఉండే ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీలు ఉన్నాయి. సో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్లో కూడా మనకి ఎక్కువగా నచ్చే విధంగా ఏదైనా ఉంది అంటే మనకి మన స్క్రీన్ ప్రింటింగ్లో వచ్చిందండి. ఎందుకంటే అండి ఇవి మనం చూస్ చేసుకునేది మార్కెటింగ్లో ఎక్కువగా లైకింగ్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఎక్కడ ఏ విధంగా డిజైన్ చేయాలనే దాన్ని చూసి డిజైనర్స్ని సెలెక్ట్ చేసుకుని మన ఓన్ క్రియేటివిటీతో మనం చేస్తున్నాం ఇది. రెండోదండి ఇందులో కలర్ అనేది మనం చూసి ఒకవేళ ఒక శారీ చూస్తామండి, కలర్ బాగుందా బాగలేదా, దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా ఆపాలి, లేదంటే దీన్ని ఏ విధంగా సర్దు అడ్జస్ట్మెంట్ చేయాలనేది చూసి మనం చేస్తామండి. కానీ మిషనరీలో జస్ట్ వన్స్ ఒకసారి ఓకే అయిపోయిన తర్వాత అవుట్పుట్ స్విచ్ వేశారంటే అండి ఆ బండిల్ మొత్తం వెళ్ళిపోయింది, ప్రింట్ అయిపోద్దండి. కొన్ని సందర్భంలో ప్రింటింగ్ విషయంలో కొన్ని చోట్ల దారం తెగిపోవడాలు కానివ్వండి, కొన్ని హోల్స్ పడే విధానం కానీ, అంటే పళ్ళతో క్లిప్స్తో వెళ్తూ ఉంటుంది కానీ శారీ అనేది మూవింగ్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడక్కడ హోల్స్ పడతా ఉంటాయి, డ్యామేజెస్ ఏర్పడతా ఉంటాయి. సో ఇలాంటి డ్యామేజెస్ అనేది మన స్క్రీన్ ప్రింటింగ్లో మాన్యువల్గా అయితే జరగదండి. సో అలాంటి జాగ్రత్తలు అనేది మనం చూసి చేస్తాం కాబట్టి ఈ డ్యామేజెస్ అనేది పడవండి. కానీ మిషనరీలో బాగున్న అంటే క్వాలిటీగా ఉన్న క్లాత్ కూడా డ్యామేజెస్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ఇలాంటి సిచ్యువేషన్లు అన్నింటిని కూడా మనము ఎన్విరాన్మెంటల్ పరంగా కానివ్వండి లేకపోతే పొల్యూషన్ పరంగా కానివ్వండి మన స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదండి. కానీ ఫ్యాక్టరీ విషయంలో ఈ డైయింగ్ విషయంలో కానివ్వండి, కలర్స్ విషయంలో కానివ్వండి, వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందండి. సో మాన్యువల్లో అలా అవ్వదండి. మాన్యువల్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత అనేది చూసుకొని చేస్తాం కాబట్టి. సో స్క్రీన్ ప్రింటింగ్లో వేస్ట్ అనేది ఎక్కువ ఉండదండి. సో వీటన్నిటి గురించి మనం ఇంకా క్లారిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఇన్వెస్ట్మెంట్ హైలో ఉంటుంది, హై ప్రాఫిట్స్ కావాలి వాళ్ళకి. సో వాటి యొక్క వేస్టేజ్ కూడా ఎక్కువగా వచ్చినా అవన్నీ మనకి రివర్ ద్వారా కానీ లేదంటే వేస్ట్ పొల్యూషన్ ఎక్కడైనా డస్ట్ ఏరియాలో అంటే డంపింగ్ చేయడం కానివ్వండి, సో అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది సరౌండింగ్ అనేది ఇబ్బంది పడింది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడటం కానివ్వండి, పొల్యూషన్ అనేది రావడం కానివ్వండి, ఇలాంటి చాలా చాలా డిఫరెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి ఈ స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఎన్విరాన్మెంట్కి కానివ్వండి, మనకు కానివ్వండి, ఎటువంటి హెల్త్ పరంగా కానివ్వండి, ఏదైనా వృక్షాలకు కానివ్వండి, జంతుజాలాలకు కానివ్వండి, వృక్షజాలానికి కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది ప్రాబ్లమేటిక్ లేకుండా ఈ స్క్రీన్ ప్రింటింగ్ బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చండి. సో ఎలాంటి పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదండి, దీనికి ఎలాంటి రికమెండేషన్ సర్టిఫికేషన్ ఉండదండి. సో మనం ఇంటి దగ్గరే ఉండి టెక్స్టైల్ ఇండస్ట్రీ బిజినెస్లో అండి ప్రొడక్ట్స్ కానీ వాళ్ళు యూజ్ చేసే మిషనరీలు కానివ్వండి చాలా
హై ఇన్వెస్ట్లో ఉంటాయండి, హై డిజైన్స్లో ఉంటాయి, హై డిజైన్స్ చేస్తారండి. వీళ్ళు ఈ సేమ్ ఈక్వల్గా మనము మన ఇంటి దగ్గర కూడా ఈ మాన్యువల్లో అంటే మన స్క్రీన్ ప్రింటింగ్లో కూడా సేమ్ వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగానే మనము ఈ డిజైన్స్ అనేది మనము ప్రింట్ చేయొచ్చండి. ఈక్వల్గా అంటే క్లాత్ అనేది వాళ్ళ యొక్క అంటే దారాల మీద ఆధారపడి ఉంటుందండి. ఈ థ్రెడ్ని వాళ్ళు యూజ్ చేసే విధానంలో క్వాలిటీస్ ఉంటాయండి. అంటే కాటన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కాటన్ అనేది ఫస్ట్ హ్యాండ్ కాటనా లేకపోతే సెకండ్ హ్యాండ్ కాటనా లేకపోతే థర్డా ఫోర్త్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ ఉంటాయండి. ఈ కాటన్స్ ద్వారా వాళ్ళు థ్రెడ్ అనేది వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. సో ఈ విధమైన థ్రెడ్స్ని కానీ మనం యూజ్ చేసుకొని పవర్ మగ్జమ్స్లో కానీ లేదంటే హ్యాండ్లూమ్ మగ్జమ్స్లో కానీ మనం శారీని అనేది దీన్ని ప్రింట్ చేయొచ్చండి. శారీ మేకింగ్ కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తానండి. మాకు ఇక్కడ కొన్ని కొన్ని షెడ్స్ ఉన్నాయండి. ఈరోజు ఆ షెడ్స్ అనేవి డెఫినెట్గా మీకు ఆ శారీ అనేది ఆ థ్రెడ్ అనేది ఎలా యూజ్ చేస్తారు, ఆ థ్రెడ్ నుంచి ఆ శారీని ఏ విధంగా ఫస్ట్ క్వాలిటీకి ఎలా డెవలప్ చేసి దానికి డైయింగ్ ఎలా వేస్తారు, వీటన్నింటిని మాన్యువల్, ఇవన్నీ మాన్యువల్లోనే జరుగుతున్నాయండి. వీటన్నింటిని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీటి మీద మన ఫ్యాబ్రిక్ కానీ లేదంటే హ్యాండ్ పెయింటింగ్ కానీ లేదంటే స్క్రీన్ ప్రింటింగ్ కానీ బ్లాక్స్ కానీ ఏ విధంగా మనకి యూస్ఫుల్ అవుతాయి, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనము ఆ కార్పొరేట్ కానీ లేదంటే ఎంఎన్సి టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళకి మనం ఏ విధంగా కాంపిటీషన్గా చేయొచ్చు మార్కెటింగ్లో అన్న విధానాల గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీటన్నింటినీ మనము బేస్ చేసుకొని మన బిజినెస్ని ప్రాఫిట్ పరంగా అంటే మార్కెటింగ్లో ప్రాఫిట్ పరంగా మనం డెవలప్ అవడానికి మన హోమ్ కానీ మన ఇన్కమ్ లెవెల్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికి కానీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ స్క్రీన్ ప్రింటింగ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుందండి. దయచేసి అందరూ ఈ స్క్రీన్ ప్రింటింగ్ని వన్స్ ఒకసారి వాచ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే నాకు తెలపండి. ఇక నా సజెషన్స్ కానీ నా టిప్స్ కానీ మీకు డెఫినెట్గా రీచ్ అయ్యే విధంగా నేను చేస్తానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్స్.